కేటీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ తప్పులు తెలుసుకున్నాం మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయము కార్ కేవలం సర్వీసింగ్కే వెళ్ళింది అని చెప్తున్నారు కార్ నిజంగా సర్వీస్కి వెళ్ళిందా షెడ్కి వెళ్ళిందా అసలు కారు ఆ మ్యానుఫ్యాక్చరింగే బంద్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎక్కిన కారు ఇక మళ్ళీ కారు రోడ్ మీదకి రాదు అది ఎందుకోసం అంటే ఇంజన్ మార్చినా ఆ కార్ని అడవదు ఇక మోడలే చేంజ్ చేయాలి మోడల్ చేంజ్ చేయాలంటే ఇప్పుడున్న లీడర్ల ఆ మోడల్ రాజకీయాలు ఇప్పుడు లేవు అంటే తెలంగాణ ప్రజలను ఇంత నీచంగా చూసిన నాయకత్వము ఇక ఇప్పుడు దాకా రాలేదు ఇంకా వంద సంవత్సరాల్లో కూడా రాలేదు ఎంత ఫ్యూడల్ అహంకారి అండి అసలు ఆయన ఏంది కేటీఆర్ కిసుక గుట్టంగాడు ప్రజలలో ఏంది ఒక కరీంనగర్ జిల్లాలో ఒక విప్లవ జిల్లాలో అతన్ని గెలిపించరు ఆ మహేందర్ రెడ్డి చాలా కష్టపడి పార్టీకి పనిచేస్తే ఓవర్ నైట్లో తెచ్చి లీడర్ చేసిండు వాళ్ళని ఆయన ఏ మాటకు ఆ మాట రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్పాడు మేనేజ్మెంట్ కోట అని అది మేనేజ్మెంట్ కోట కూడా కాదు అది అది ఇంకా ఏదన్నా కోట అంటే తప్పే లేదు అది అది దానికి అంత నీచం రాజకీయాలు చేసిన వ్యక్తులు అసలు ఈ పోరాటాల గడ్డ తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ తెలంగాణ వెంటనే ఒక గొరిల్లాలో ఉద్యమాలు చేసిన గడ్డ మీద ఇంత నీచ ప్రభుత్వము ఇంత నీచ నాయకుడు వాడు ఏ అతన్ని ఏందండి ప్రజలలో ఏంది ఏ సామాన్యుని పక్షానైనా ఆలోచించే శక్తి ఉందా పొద్దుందాక సినిమా యాక్టర్లు తాగుబోతులు వెంబడి తిరుగుడు అహంకారం చూపించుడు ఆఫీసర్లను బెదిరిత్తుడు తనకు పడిన పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించుడు ఇంతకైనా నీచంగా అసలు ప్రపంచంలో ఇంతకన్నా దొంగతనం చేసిన పొలిటికల్ పార్టీ అన్నది ఇంకా లేదు రాదు అసలు ఏ ఒక్కరైనా అసలు జైలు రోజు కాదు పుట్టి నుంచి సచ్చదాకా పెట్టే జైలు వీళ్ళ కోసం నిర్మాణం చేసే పద్ధతిలో చేసిండ్రు ఇంకా ఏం ముఖం పెట్టుకొని కారు షడ్డు పోయింది కారు మా ఇంట్లో ఉంది కారు మా నాయన బాగా చేస్తున్నాడు ఏం చేసిరు వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది పదకొండు వందల మంది పిల్లలు తన ప్రాణాలు ఒడ్డిచ్చారు ఎంతోమంది త్యాగాలు చదువులు మానుకున్నారు దగ్గర దగ్గర పది లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ ఉసురు ఉత్తపోతుందా తండ్రి కొంత దబ్బుకున్నాడు అల్లుళ్ళతో కొంత దొబ్బుకురు కొడుకు దబ్బుకుడు బిడ్డ దెబ్బకుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ దొప్పుకోరు ఇంకా వచ్చి సత్యహారీత నీతి మాటలు చెప్తున్నారు ప్రజలకేమో సేవ చేస్తామని కట్ట కట్టక ఒక కాళేశ్వరం కట్టి ప్రపంచంలో కన్నా అతి దరిద్రంగా కట్టిన డ్యామ్ ఏదైనా ఉంటే అదొకటే రెండు లక్షల కోట్లు నూరు టీఎంసీల కట్టిర్రు సెవెంటీ పర్సెంట్ కమిషన్ తిన్నారు ఎవడన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తింటాడు ఒక్కరా తినేది మొత్తం కుటుంబం ఆ డ్యామ్ మీద పడి ఎరుక తిన్నారు ఇంకా వచ్చి ఇప్పుడు మా కారు షెడ్డు పోయింది పోయింది మా షెడ్డు పోయింది మా నాయన దాన్ని వాష్ చేస్తుండు మా బావనేమో దాన్ని కడుగుతున్నాడు మా దా బావ సబ్బు పెడుతున్నాడు ఏం న్యాయం అండి ఇది ఏమనుకుంటారు వాళ్ళు అంటే కడియం శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ దుకాణం బంద్ చేస్తాం అంటారు అంటే పార్టీ పేరు మార్చడాన్ని వాళ్ళు బీఆర్ఎస్ మార్చుకొని కారు కొత్త టైర్లు కొనుకరని కొత్త ఇంజన్లు కొనుకరా వాళ్ళ నాయనని మళ్ళీ కొత్తగా డ్రైవింగ్ మీద ఎక్కినా కూడా ఇంకా మళ్ళీ తెలంగాణ ప్రజలు నమ్మరు వారికి ఇచ్చిన గౌరవం ఎందుకు ఇచ్చారు అంటే అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు ఈ ప్రాంతం పక్షాన పోరాడుతుంటే ఆ పోరా పోరాడుతున్న నటన చేసి కేసీఆర్ ఇక్కడ ప్రజలను మోసం చేసి రెండుసార్లు అవకాశం తీసుకున్నమాట వాస్తవం అవకాశము నియంత నిజాం కన్నా పెద్ద దౌర్జన్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే తండ్రి కొడుకుడు అల్లుడే అసలు నిజాం కూడా మనం ఇంత నీచం పనులు చేయలేదు ఎక్కడా కరప్షన్ చేయలేదు నిజాం చలో అక్కడ జరిగిన ఇష్యూస్లో కొంత నిజాములు పోరాటాలు ప్రజలు వ్యతిరేకంగా పోరాడినరు దానికి చరిత్ర ఉంది వీళ్ళేంది మొత్తం ప్రజల సొమ్మునే దోచుకొ తినడు ఏమన్నా మిగిలిచ్చిర్రా చెప్పండి ఇంకా మిగిలటానికి ప్రజల పుస్తల వెళ్ళి దోబుకొ తిన్నారు వీళ్ళు ఇంకా దుబ్బేది ఏముంది వాళ్ళు ఇంకా బాగా చేసేది ఏముంది ఆ కారు బయటకి ఎట్లా వస్తుంది ప్రజలు రాణిస్తారా ఆ కారు అద్దాలు అన్నీ ఎత్తుకపోతారు రోడ్డు మీదకి వస్తే ఓ టైర్లు గుంజుకపోతాడు ఓ డోర్లు గుంజుకోపోతాడు ఓ నెత్తి గుంజుకోకపోతాడు ఓ దాన్ని గుంజుకోకపోతాడు ఇవన్నీ కొత్త కొత్త డ్రామాలు చేయక మనం కొత్త కొత్త న్యూస్ ఛానల్ పెట్టించి ఛానళ్ళను మేనేజ్ చేసి యూట్యూబ్లను మేనేజ్ చేసి డబ్బులతో మేనేజ్ చేసి పోలీసుతో మేనేజ్ చేసి ఇంతకన్నా దౌర్జన్యం ఏమన్నదా అంటే పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందా అసలు పార్టీ ఉండదంటే ఇంకా చీరేదేముంది వచ్చేదేముంది బీఆర్ఎస్ అన్న పార్టీ అతను గతం చెప్పడానికే వీలుంది అందులో ఎవ్వరు ఉన్నాడు ఇంకా వా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో చూస్తున్నాడు అంతే పొలిటికల్ పార్లమెంట్ ఎన్ని ఎన్నికల తర్వాత ఆ బిల్డింగ్ కూడా ఉండదు ఆ పాత పడ్డది శివాల పార్టీకి దగ్గర ఉన్నది అని అట్లనే ఉండేటట్టుగా అవుతుంది పార్టీ